ఈవెన్ సి మేము ఆంధ్ర నుంచి వచ్చాం కదా, ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను, నా కంపెనీలోకి వెళ్తే మా వాళ్ళు ఐ మీన్ సరదాకి ట్రోల్ చేస్తుంటారు అనమాట, అన్న మీ ఐటీ మినిస్టర్ బాగా మాట్లాడుతుంటాడు, ఏ కంపెనీస్ వచ్చాయి అన్నట్టు అనమాట. సో నే అనేది ఏంటంటే జనరలీ మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ మనకు నాలెడ్జ్ లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి జనరల్గా. అది తెలుసుకోకుండా నేనేమో బొబ్బట్లు తీసుకొచ్చానంటే అంతే ఎడగరంగా ఉందనా, బొబ్బట్లు ఫ్యాక్టరీ తీసుకొచ్చానండి, లేకపోతే అదే బిర్యానీ సరుకులు ఇవి కానీ, లేకపోతే మామిడి తాండ్ర అంటాడు, అసలు బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంటారు. దాన్ని అంటే మేమైతే మార్పు కోరుకుంటున్నాం, అంటే నా వరకు అయితే సరే వైసీపీ అయితే రాదన్నా. వైసీపీ అంటే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ఇక్కడ జనసేనకి అయితే ఉన్నాయన్న యూత్ మ్యాక్సిమం. అంటే లాస్ట్ టైం ఎందుకు ఇంపాక్ట్ అయిందంటే మేబీ యూత్కి ఓట్స్ లేవు వీళ్ళంటే వాడికి, సో ఈసారి చాలా మందికి ఓట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు పిల్లలు పెద్ద మెచ్యూర్ ఎలిమెంట్స్ పెరిగాయి, అంటే మన మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంట్లో సిచ్యువేషన్ 20 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటాడు, 18 ఇయర్స్ దాటగా ఇంకొక విధంగా ఉంటాడు, వాడు తెలుస్తున్నామంట. నా చుట్టుపక్కల మా రాజకీయ నాయకుడు మా ఇంట్లోకి ఎంత చేశాడు, మా అమ్మ మా ఏం చేస్తున్నారు అని తెలుస్తుంది వాడు చదువుకున్న ప్రతి. ఈ రోజుల్లో మినిమం చెప్పాడు కదా ఎవరు అమర్నాథ్ అని, ఈవెన్ ఈ రోజుల్లో 10th క్లాస్ పాస్ అయినాడు కూడా వాడు నాలెడ్జ్ అనేది వాడుకు ఉంటుంది, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏదైనా ప్లాన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. అంత హోదా ఉన్నవాడికి మేబీ నేను మేము చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అతనే చెయ్యాలి కానీ అతనేం చేయడు. అది మీ అమర్నాథ్ గారు కిరాణా సరుకులతో పాటు కిరాణా షాపులతో పాటు మరి ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు, మరి ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చారు, ఐటీ ఆంధ్రప్రదేశ్లో ఐటీ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు కదా. మాట్లాడినా చేతలు లేయి, 4 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాల నుంచి వచ్చిన ఏది 4 సంవత్సరాలు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ 1 ఇయర్లో వచ్చేసేస్తావా, 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ 1 ఇయర్లో చేసేస్తావా, పోనీ ఏం చేస్తావు, ఎంతవరకు చేస్తావు చెప్పు. గవర్నమెంట్ చేయాలి కదన్నా, అంటే అదే గవర్నమెంట్ ఉంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేయాలి అయితే. కానీ చంద్రబాబు నాయుడు ఈ టైం వచ్చి ఉండుంటే 19లో డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది ఉండేదన్నా. అంటే జనసేన ఇంకా మనం చూడలేదు కాబట్టి మాట్లాడలేం, కాకపోతే వాళ్ళు కూడా ప్రజల్లో కూడా చైతన్యం మొదలైంది, సో వాళ్ళు ఆలోచిస్తున్నారు రియలిస్టిక్గా. లాస్ట్ టైం ఏంటంటే ఇతను హీరో కదా తనకి ఏం చూస్తాడు అన్నట్టు ఆలోచించారు అప్పట్లో, సో ఇప్పుడు ఏంటంటే అతను చాలా మంచి మంచి పనులు కూడా చేస్తున్నారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అప్పుడప్పుడు పొలిటికల్ డిబేట్స్ చూస్తుంటాను, సో జనసేన నుండి వచ్చిన స్పోక్స్ పర్సన్కి వైసీపీ నుంచి వచ్చిన స్పోక్స్ పర్సన్కి చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత రబ్బిష్ మాట్లాడినా సరే సపోర్ట్ చేస్తారు, లైక్ డిబేట్లో కూర్చున్నారు కాబట్టి మేబీ వాళ్ళు అలా బిహేవ్ చేస్తుండొచ్చు. సో అంటే అట్లీస్ట్ మనం సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే బెస్ట్ అనేసి నేను అనుకుంటాను. మీ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పథకాలు ఉన్నాయి కదా అమ్మ ఒడి ఇట్లాంటి పథకాలు, అవి ప్రజలకి ఎంతవరకు అందుతున్నాయి? అందుతాయని అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక 50-60% అందొచ్చు, కానీ దానిలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. జనరలీ ఇనీషియల్గా పెట్టినప్పుడు ఏమన్నారు, ఏం లేవు, లైక్ మీరు ఇద్దరు పిల్లల్ని పంపిస్తే పర్ పర్సన్ 15,000 అన్నారు, తర్వాత అది 13,500 ఎంత వచ్చింది, దానికి మళ్ళీ కరెంట్ బిల్ యాడ్ చేశారు, లింక్ చేశారు, లైక్ మీకు 300 యూనిట్ సంథింగ్ లైక్ అలా వస్తే ఈ లోపు వస్తే మేము మీరు ఎలిజిబుల్ లేదంటే లేదని. అందులో కూడా కొంతమందికి అందితే కొంతమందికి అందమన్నా, కొంతమంది అందిన వాళ్ళు ఏంటంటే ఆ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, తీసుకున్న వాళ్ళు నెగిటివ్గా ఉంటారు. చదువుకోవాలనుకున్న పిల్లోడు వాడు చదువుకోవాల్సిన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటాడు, వాడు డబ్బులు మ్యాటర్ కాదు, 1-10th క్లాస్ చదువుకోవడం డబ్బులు మ్యాటర్ కాదు, ఈడేస్తేనే చదువుకుంటాడు ఈడేపోతే చదువుకుంటాడని కాదు. వాళ్ళ అమ్మ నాన్నకి ఉపాధి హామీ కలిగించాలన్న, కరెక్ట్గా ఉపాధి హామీ ఉంటే వాళ్ళకి 3 పూట్ల అన్నం వస్తుంది, పిల్లల్ని చదివించుకునే ఉంటుంది వాళ్ళ కెపాసిటీ. నువ్వు 15,000 సంవత్సరం 15,000 వేసినా ఒకటే అయిపోయినా ఒకటే, వాళ్ళ నాన్న నెల రోజులు కరెక్ట్గా పని ఉందంటే కరెక్ట్గా ఏదో ఫ్యాక్టరీ వర్క్ సంథింగ్ ఏదో ఏదో వాళ్ళ తగ్గట్టు బేస్ చేసుకుని అయితే ఉన్న పొలంలో కరెక్ట్గా అన్ని కరెక్ట్గా ఉన్నట్టు చేసుకుంటే ఆ 15,000 పెద్ద లెక్కేం కాదు వాళ్ళకి. నువ్వు ఇంకా సోమరిపోతులు చేస్తావు అన్నమాట జనాలకి, పిల్లలకి ఆ డబ్బులు ఇచ్చేసి సోమరిపోతులు చేస్తావు. అదే నువ్వు వాళ్ళకి ఉపాధి హామీ కలిగించి రోజుకి 300 రూపాయలు కూలన్న, వాళ్ళ నాన్నకి 500, వాళ్ళ అమ్మ 300, వాడు ఏది చదువుకోవడం చూద్దాం, బ్రహ్మాండంగా చదువుకుంటాడు. అతను ఓకే సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, చదువుకునే వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయండి, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ పెంచండి, లైక్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం, ఓకే ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది, సో దాని మీద ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయండి. ఇప్పుడు అందరూ 15,000 వేస్తారన్నా జనరల్గా, 15,000 వేస్తే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారని గ్యారంటీ లేదు కదా, సో ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కూడా
ఉంటారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే 15,000 అటు పే చేస్తారు. అదే మీరు ఆ 15,000 అమౌంట్ వేయకుండా సో గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే సో కాంపిటీషన్ చూడండి పోనీ మీరే గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి కాంపిటీషన్ పెట్టండి, హెల్తీ కాంపిటీషన్ పెట్టేసి ఎవరు బాగా ఇంప్రూవ్ అయ్యారనేసి చూడండి, మీరు రిజల్ట్స్ చూపించండి, బాగుంటుంది కదా. అప్పుడు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో 50,000 పే చేసే వాళ్ళు ఓకే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ బాగుంది అనేసి ఈ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా, అది సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారింది కదా, ఇది ఎలానే కంటిన్యూ అయితే తర్వాత పరిస్థితి ఏంది రాబోయే తరం? అంతే అన్న, ఇప్పుడు మేము కూడా అక్కడ జాబ్స్ ఉంటే మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా. నేను చెప్తున్నాను కదా నాది వైజాగ్, ఆంధ్రాలో మేజర్ సిటీ వైజాగ్, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, టూరిజం ఉంది అంతా ఉంది, వెల్ డెవలప్డ్. సో నేను అదే అంటున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చుంటే మేబీ ఇంకా కంపెనీస్ వచ్చిండే, ఇన్ఫోసిస్ రావాల్సింది ఈ టైంకి రావాల్సింది, ఒక 5,000 ఎంప్లాయీస్ని తీసుకుంటానని వాళ్ళు అప్పుడు అన్నారు, కానీ లేదు. అలాగే సో వైసీపీ వస్తే కష్టం అన్న, ఇంకా ఇప్పటికే చాలామంది ఇటు వచ్చేస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటే మేము పీజీలో ఉంటాం, మేము అందరం ఒక రూమ్మేట్స్ చూడండి, మా పీజీలో ఒక రూమ్కి 4-5 మెంబర్స్ ఉంటాం, 4-5 మీరు మెజారిటీ చూసుకుంటే ఒక 4 మెంబర్స్ ఆంధ్ర నుంచి ఉంటాం జనరలీ. సో అలా ఉంటుంది అనమాట, మెజారిటీ హైదరాబాద్ అంతా ఆంధ్రతో నిండిపోద్ది. మనోడు జగన్ అభిమాన్, మరి మనోడు అడుగుదా అందా నెక్స్ట్ జగన్ జగన్ పూర్తి విత్తండవాదం అన్న, అసలు జగన్ అసలు పూర్తి విత్తండవాదం, నేను అసలు 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 అందులో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు నాకు. మీరు జగన్ అభిమానం చెప్పారు, నేనా? నేను చెప్పాను గురు, జగన్ అసలు అభిమానం చెప్పనే చెప్పనే అసలు 600 అసలు అది అవ్వనవ్వదు. ఎందుకంటే నేను పడుతున్న ఇబ్బందులు లేకపోతే మా కుటుంబ పరిస్థితి మాకు తెలుస్తుంది, ఎవరు ఎంతవరకు ఏందని, కానీ ప్రివ్యూస్గా ఉన్న వాళ్ళు ఎలా ఎంతవరకు చేశారు ఏందనేది. ఇంత ముందు వాళ్ళు మాకేం చేశారో చేయలేదో, మా కడుపు అయితే కొట్టలేదు ఏంది, ఇప్పుడైతే కొట్టారు. అంటే ఆ నొప్పి నాకు తెలిసే నాకు తగిలే వరకు నాకు తెలియలేదు. కేసీఆర్ కన్నా కేటీఆరే మీకు అభిమానం అని చెప్పేసి అంటున్నారు, మరి కేసీఆర్ ఎందుకు? మరి కేసీఆరే కదా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ తీసుకొచ్చాడు అన్న, యాక్చువల్లీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు? హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు? ఒక మాట ఏంటంటే మీ ఆంధ్ర వాళ్ళు అంటారు మా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేసిన అంటారు, అర్థమైందా? అది ఇప్పుడు మరి నువ్వు కేటీఆర్ కేసీఆర్ ఎందుకు నచ్చాడు, కేసీఆర్ కేటీఆర్ అంటే ఎందుకు నచ్చుతుంది? ఎవరు అభిమానం వాళ్ళదన్నా, నచ్చలేదని చెప్పలేదు, ఎవరు అభిమానం వాళ్ళది అవునా కదా. ఇప్పుడు పప్పాన్నం తినకుండా పెరుగన్నం వేసుకుని తింటావు డైరెక్ట్గా, ఆ ఫీల్ పోద్ది కదా, ఎవరు అభిమానం వాళ్ళది. లైక్ టాకింగ్ వే మనం ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఏది ఇన్నోవేషను, కుర్రోళ్ళు ఇలా నిరుద్యోగులు ఇలా ఉన్నారు, ఈ పనులు చేసుకునే వాళ్ళు ఇలా ఉన్నారు. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి వర్క్ ఎన్విరాన్మెంట్ చూపించాలనుకో, చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంది, చదువుకునే వాళ్ళ పరిస్థితి ఎవరికి ఎవరికి వాళ్ళ తగ్గ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చూపించాలి, అప్పుడే చదువుకున్న వాళ్ళు ఆంకారం ఉండదు, నేను చదువుకుని జాబ్ చేస్తున్నానండి, మిగతా వాళ్ళు మిగతా విధాలు టైప్స్ ఉంటాయి అన్నమాట. అది నేను థ్యాంక్ యూ బ్రో.